Welcome back to Intel. పాకిస్తాన్ ను ముంచింది ఆ దేశ పాలకులేనన్న విషయంలో ఏ సందేహం లేదు ఎవరికి వారు తమ స్వార్థం చూసుకుంటూ అక్కడ మతాన్ని ప్రజలపై రుద్దుతూ తమ పబ్బం గడుపుకుంటారు విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ ని తరలించకపోతూ దేశం వీడుతూ ఉంటారు రాజకీయాన్ని పాలనను మతంతో ముడిపెడుతూ చేసే అవినీతి కారణంగా దేశం దివాళా తీసిందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు అది ముందు ముందు పాకిస్తాన్ కడతేర్చేదాకా కడతీర్చేదాకా వదలదని అంటున్నారు మతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తే ఒక దేశం ఏ విధంగా వెనకబడిపోతుందనేది పాకిస్తాన్ ను పరిస్థితే అవగతమవుతుంది నిజానికి పంతొమ్మిది వందల నలబై ఎనిమిదిలో పాకిస్తాన్ అన్న దేశం మత ప్రాతిపదికన ఏర్పడింది మొదట్ నుంచి అనుసరించిన మత ప్రేరేపిత విధానాల వల్ల పాకిస్తాన్ అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది పిల్లలకు చదువు నేర్పే క్రమంలో జ్ఞానానికి బదులుగా మత గ్రంథాలను నేర్పించడంతోనే వారి మనసుల్లో ప్రపంచ జ్ఞానం చొరబడలేదు అంతెందుకు ఇటీవల ఖతార్ పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన పాకిస్తాన్ ప్రధాని షాబేజ్ షరీఫ్ పాకిస్తాన్ బ్రూరోక్రాట్ల సమావేశంలో పాల్గొన్నారు అక్కడ తన అంతర్మధనాన్ని బయటపెట్టారు తాము డెబ్బై ఐదేళ్లుగా భిక్షాటం చేస్తున్నట్లుగా వాపోయారు ఆ పని చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నామని అన్నారు భారత్ మూడు యుద్ధాలు తాము నేర్చుకున్నది ఏం లేదని పూర్తి నిజాలు మాట్లాడారు అఫ్ కోర్స్ ఒకరోజు గడిచేసరికి ఆయన ప్రసంగంలో మార్పు వచ్చిందనుకోండి నిజానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పుడు పాకిస్తాన్ కు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది పాకిస్థాన్ భౌగోళికంగా భారత్ కంటే చిన్న దేశమైనప్పటికీ సమృద్ధ జల వనరులు సారవంతమైన సాగు భూములకు నిలవైన ప్రాంతాలున్నాయి అందులో పంజాబ్ ప్రాంతం వల్లనే పాక్ ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగైనవిగా ఉండేవి అవిభక్త భారత్ విభజన నాటికి ఉన్న తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్రధాన పరిశ్రమల్లో కేవలం ముప్పై నాలుగు మాత్రమే పాక్కు దక్కాయి అవి కూడా ప్రధానంగా బెంగాల్లోని జనపనార పరిశ్రమలు మాత్రమే పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్ తలసరి ఆదాయం పన్నెండు వందల అరవై ఎనిమిది డాలర్లు ఇది అప్పట్లో భారత్ తలసరి ఆదాయం కంటే దాదాపు రెండు రెట్ల అధికం అయితే ఆ తర్వాత పాకిస్తాన్ ను పాలించిన నాయకులకు కశ్మీర్ను స్వాధీనం చేసుకోవటమే ధ్యేయంగా మారిపోయింది స్వార్థం పెరిగిపోయింది ఎక్కడెక్కడి సంపాదనను విదేశాలకు తరలించటం మొదలైంది భారతదేశంలో అంతర్భాగమైన కశ్మీరును పాకిస్తాన్లో కలుపుకోవటమే పాక్ జాతీయ రాజకీయాల ప్రధాన లక్ష్యమైంది ఆ లక్ష్య సాధన కోసం భారత్ కు వ్యతిరేకంగా యుద్దాలకు సైతం తెగబడింది ఈ యుద్దాలు రాజకీయాల వల్ల పౌర సైనిక పాలకులు పలు విధానాల ప్రయోజనాలను పొందారు అయితే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో మాత్రం అడ్డంగా విఫలమయ్యారు దేశాన్ని అత్యధిక కాలం ఏలిన సైనికాధికారులు ఇస్లామిక్ భావజాలంతో కశ్మీర్ ను బూచిగా చూపి పంజాబీలు సింధీలు బలు రుచిలు పఠాన్లు మహాజీర్లుగా విడిపోయిన దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టారు అయితే పాటు దేశ బడ్జెట్ కేటాయింపుల్లో సింహభాగాన్ని రక్షణ శాఖకు దక్కించుకోవడంలో సఫలీకృతులయ్యారు అలా దక్కించుకున్న సంపదను దుబాయ్ లండన్ చేర్చడంలోనూ విజయం సాధించారు ఆనాటి నుంచి నేటిదాకా సైనికాధికారులంతా విదేశాల్లో వందల ఎకరాల్లో నిర్మించుకున్న సొంతిళ్లలో స్థిరపడ్డారు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు వారినే నమ్ముకున్న పాకిస్తాన్ ప్రజలు మాత్రం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో గోధుమ పిండి కోసం క్యూలైన్లలో నిలబడుతున్నారు అప్పట్లో సోవియట్ యూనియన్ అమెరికా మధ్య సూపర్ పవర్ హోదా కోసం జరిగిన ప్రచన్న యుద్ధం ప్రపంచంలో అనేక మార్పులకు కారణమైంది పాకిస్తాన్ పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఒక పావుగా మారింది సైన్యంలో స్వతహాగా అత్యధికలుగా ఉన్న పఠాన్ల అంశం ఆఫ్ఘన్ లోని పరిణామాలు పాకిస్తాన్కు జియలాజికల్ అడ్వాంటేజ్ ను కలుగజేస్తాయి ఎందుకంటే పాకిస్తాన్ చాలా కీలక ప్రదేశంలో ఉండటం దానికి కలిసొచ్చింది ఆ కారణంగానే పాకిస్తాన్కు సహజంగా అంతర్జాతీయంగా ఒక సముచిత పాత్రను కల్పించాయి సోవియట్ ఎర్ర దెబ్బ దెబ్బతీటానికి అమెరికా జిహాద్ ను ప్రోత్సహించి పాకిస్తాన్ కు అన్ని రకాలుగా అండగా నిలిచింది బిలియన్ల కొద్ది డాలర్లు ఈ నేలపై ఉత్తపుణ్యాన ప్రవహించాయి సంపద వరదల పాకిస్తాన్ నేతల వచ్చి వచ్చిపడింది జనరల్ జియా ఉల్ హక్ హయాంలో జిహాద్ ఉగ్రవాదం పరాకాస్తకు చేరుకుంది అమెరికా మద్దతు ఇస్లామాబాద్ పాలకులు ఆడింది ఆట పాడింది పాట అయింది ఇదే సమయంలో పాక్ పాలకులు తామనుసరిస్తున్న మత ప్రేరేపిత భావజాలానికే మరింతగా నిబద్దమయ్యారు సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత జిహాద్ నుంచి అమెరికా తొలిగిన ఆ భావజాలం మాత్రం విధంగా పాక్ రాజకీయాలు సమాజంలోనూ దృఢంగా ఉండిపోయింది మారిన అంతర్జాతీయ దృక్పథానికి తగినట్టుగా మారలేకపోయారు ప్రపంచంతో పాటు కాలంతో పాటు నడవకుండా తమదైన శైలిలో జీవించారు ఎందుకంటే కష్టం లేకుండా వచ్చినప్పుడే డాలర్లు వారి కళ్లను మసిగా చేశాయి ఆ రకమైన సంపద కారణంగానే ఎవరికి పనిచేయాల్సిన అవసరం కనిపించలేదు అందుకే ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు చదువు లేదు వైద్యపరమైన అభివృద్ధి లేకుండా పోయింది ఆయాచితంగా వచ్చిన ఆర్థిక నిధులు దేశం మొత్తంగా తోమరిపోతులను తయారు చేశాయి ఇది ఇలాగే శాశ్వతంగా ఉంటుందని అనుకున్నారు విద్య మౌలిక వసతుల అభివృద్ధిలోనే కాదు అన్నింటి దేశ పురోగతి క్రమేణా కుంటుపడిపోయింది విద్యార్థులకు నవీన శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే అంశాల కంటే మధ్యయుగం నాటి ముస్లిం రాజుల యుద్ధాలు వగైరా గుర్చి ఎక్కువగా బోధిస్తూ వచ్చారు నాణ్యమైన విద్యాలేమి కారణంగా అక్కడి యువత విదేశీ ఉద్యోగ విపణిలో అవకాశాలను అందుకోలేకపోయింది పాకిస్తానీ ప్రవాసుల సంఖ్య ఎనభై లక్షలు కాగా అదే భారతీయ ప్రవాసుల సంఖ్య ఒక కోటి ఎనభై లక్షలుగా ఉంటుంది విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నవారి సంఖ్య దీనికి అదనం విదేశాల్లో భారతీయులు అన్ని రంగాల్లో నిపుణుడిగా ఉండగా పాకిస్తానీయులు మాత్రమే కార్మికులుగా మాత్రమే జీవిస్తున్నారు చిన్నా చిత్తుగా ఉద్యోగాలు చేస్తున్నారు అయితే విభజన అనంతరం భారతదేశం శరవేగంగా పురోగమనం వైపు పయనించింది స్వయం చలనంతో అనుకున్న విజయాలన్నీ అయితే పాకిస్తాన్ మాత్రం మత మౌధ్యంలోకి జారిపోయింది ఈ వాస్తవాన్ని గ్రహించేసరికి పాకిస్థాన్ కు పుణ్యకాలం దాటిపోయింది దేశం పూర్తిగా దివాళా తీసి ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి పాకిస్తాన్ దిగజారిపోయింది తాము డెబ్బై ఐదేళ్లుగా బిచ్చమడుకుంటున్నామన్న మాజీ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యల్లోనే అసలు వాస్తవం ఉంది కల్లోలిత పాకి సాయం అందించేందుకు ప్రస్తుతం ఏ దేశం ముందుకు రావటం లేదు స్వయం చలానపోయినా పాకిస్తాన్ ఇలా ఎంత కాలం కొనసాగుతుందన్నది ఇప్పుడు పాకిస్తల ముందు మిలియన్ డాలర్ల ప్రశ్నగా నిలుస్తోంది ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ముందు శాశ్వత ప్రాతిపదిక లేదా నిర్ణయాలంటూ ఏం లేవు అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ ఒక దేశం నుంచి వచ్చే అప్పును మరో దేశానికి వడ్డీల కింద చెల్లిస్తోంది ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి రావడంతో నానాటికి అప్పులు పెరిగిపోతున్నాయి తాజాగా ఇతర దేశాల్లో ఉన్న పాకిస్తాన్ ఆస్తులను కూడా అమ్మేయటం జరిగింది గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడుతున్న దేశాలు అగ్రగామిగా పాకిస్తాన్ ఘనత దక్కించుకుంది సాయం అందించాలనుకునే భారత్ దొంగ దెబ్బ తీయాలనుకోవటం జిత్తుల మారి చైనాతో కలిసి దోస్తు మేరా దోస్త్ అంటే ఊరేగడం వంటివి చేసిన పాకిస్తాన్ కు ఇప్పటికీ నిజ నిజాలు తెలియడం లేదు మత మౌఢ్యం తలకెక్కి హిందూ దేశంపై కక్ష కట్టి ఎంతరో మన జవానుల ఉసురు పోసుకుంది పాకిస్తాన్ ఒడ్డు చేరాక తప్ప తగలబెట్టే దిగజారుడు గుణం కలిగిన పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడు కుక్కతోక్క వంకరగానే ఉంటుంది మత పిచ్చుతోనే మన బోటి దేశాలను కాదనుకుని ఇప్పుడు అన్నమో రామచంద్రాన్ని స్థితికి చేరుకుంది ఇది పాకు దౌర్భాగ్యకర పరిస్థితి మరికొన్ని మతోన్మత దేశాలు ఏకమై సాయం చేసినా తేరుకోని స్థితికి చేరుకుంటున్నా పాకిస్తాన్ భవిష్యత్తులో మరిన్ని ముక్కలుగా విడిపోయే ప్రమాదం దగ్గరలోనే ఉంది ప్రొజ్యూసర్గా హిరీ వాళ్ళతో ఏం చెప్తా మరిన్ని అంశాలతో మరేం చెప్తా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పాల్సింది చాలా ఉంది చూడాల్సింది మెగిలే ఉంది